తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల వారికి సమ ప్రాధాన్యతతో పాటు ఉపాధి కల్పించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని అన్నారు జాతీయ సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షులు కొండూరు రవీందర్రావు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు జలాశయంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 100% సబ్సిడీ చేప పిల్లలను కొండూరు రవీందర్రావు విడుదల చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి, కోలమది గ్రామ సర్పంచ్ కేశవ్, నర్మాల సర్పంచ్ రాజు, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్, గంగపుత్ర సంఘం నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు, మత్స్య శాఖ అధికారులు పాల్గొన్నారు. నర్మాల చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమానికి డిపార్ట్మెంట్ తరఫున వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. నేను, నాతో పాటు సోదరి కరుణ ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ కేశవ్ గారు, ఉప సర్పంచ్ రాజు గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉన్న సీనియర్ ప్రజాప్రతినిధులు, నర్మాల గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఇతరులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ జలకళ ఇదివరకు నర్మాల చెరువు గురించి మనం ఆలోచన చేసినాం. ఇది ఒక ఎడారిలాగా మారి 2001లో నాకు గుర్తుంది కేసీఆర్ గారు ట్రాక్టర్లతో చెరువుల మీటింగ్ పెట్టింది. ట్రాక్టర్ల నిండా జనం వచ్చి చెరువుల మీటింగ్ పెట్టింది. నీళ్లు లేవప్పుడు జనమే ఉంటారు. మొట్టమొదటి మీరు ఆనాడే వారు చెప్పడం జరిగింది. దీనికి పూర్వ వైభవం తీసుకొస్తా, ఆ జలకళ ఏదైతే ఉన్నదో మళ్ళా తీసుకొస్తా అని ఆనాడు కూడా వారు మాట్లాడడం జరిగింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాకనే ఇది సాధ్యమవుతుంది అని వారు మాట చెప్పడం జరిగింది. ఆ మాట ఇవాళ వారు ఈ ప్రాంతం వాసులే, వారి గ్రామం, వారి భూములు ఈ చెరల పోయినాయి. వారికి ఆనాడు వాళ్ళ తండ్రి గారు ఈ కోసానపల్లెలో ఉన్నప్పుడు వాళ్ళ భూములు కూడా ఈ చెరల మునిగిపోయినాయి. ఇక్కడ నుండి వెళ్ళిపోయి వాళ్ళు చింతమడకల ఇవాళ ఉంటుంది. మరి అన్నీ ఒక ప్రోగ్రామ్ చేసుకొని నచ్చింది. ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఈ నీలి విప్లవం ఏదైతే ఉన్నదో, ఇవాళ చేపల పెంపకం మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో చెరువులతో పాటు ఇటువంటి రిజర్వాయర్లు అన్నీ కూడా పెద్ద ఎత్తున చేపలతో ఇవాళ ఫుల్ అయ్యి ఉండేది. ఇవాళ నాకు సంతోషంగా ఉంది. మా మిత్రులు, మా సోదరులు, గంగపుత్రులు కానీ, ముదిరాజులు కానీ, ఎవరైతే దీనిపైన జీవనాధారం, చేపల పైన వాళ్ళ జీవనాధారం ఉన్నదో, వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి మేమందరం సుఖంగా సంతోషంగా ఉన్నాం. కేసీఆర్ గారి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానివల్ల మాకు సత్ఫలితాలు అందించి దానివల్ల మేమందరం కూడా బాగుపడ్డామనే వారు మాట చెప్తూ ఉంటే సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమవుతుందంటే ఇటువంటి కార్యక్రమాలు కేవలం ఒక ఉద్యమం ఏదైతే ఉన్నారో రాష్ట్ర సాధనతో పాటు ఇక్కడ ప్రాంత ప్రజల ప్రజానీకానికి అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు ఏ రకంగా కార్యక్రమాలు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలో వారు ఆ సుదీర్ఘ వారి పోరాటంలో 14 సంవత్సరాలు